మనం ప్రస్తుతం బల్కంపేట అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి కోసం చేనేత కళాకారులతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. అమ్మవారి గర్భగుడిలోనే ఆ కళాకారులు అమ్మవారి కోసం ప్రత్యేకంగా చీరలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా అమ్మవారికి, లేదా ఈ సంవత్సరమే చేశారు? మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో చీరలు నియమనిష్టలతో చేనేత కళాకారులతోటి తయారు చేయడాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో, అటు తర్వాత శ్రీ గణపతి నవరాత్రులోత్సవం సందర్భంగా గణపతి దేవాలయంలో, భద్రాచలం రామచంద్ర స్వాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా భద్రాచలంలో, భద్రకాళి నవరాత్రోత్సవాల సందర్భంగా జోగులాంబ బ్రహ్మోత్సవాలకు, ఇలా విశిష్ట గల దేవాలయాల్లో హైదరాబాద్లోని రాల్ దర్వాజా ఆలయం, మళ్ళీ మహంకాళి దేవాలయం లాల్ బజారు, అక్కన్న మాదాన దేవాలయం, ఇలా విశిష్ట గల దేవాలయాల్లో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నియమనిష్టలతో దేవాలయ ప్రాంగణంలోనే ఏవైతే ఉత్సవాలు పండుగలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ సందర్భంలో బయట నుంచి తెచ్చే వస్త్రాలను కాకుండా మనము నిష్ఠతో తయారు చేసిన వస్త్రాలే అలంకరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో, దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశం కాబట్టి ఆ వంశం యొక్క చరిత్ర కూడా అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క నిష్ఠతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జయరాజ్ గారు, అంటే ఈ అమ్మవారికి సమర్పించే వస్త్రాలకి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని చీరలు వేశారు? ఈ యొక్క వస్త్రాలు తయారు చేయడానికి మామూలుగా అయితే ఒక చీర తయారు చేయడానికి 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. ఇక్కడ సమయం తక్కువగా, స్థలాభావం పరిస్థితుల వల్ల 8 మంది ఇందులో స్వతహాగా పాల్గొన్నారు. ఇక్కడ 4 పాల్గొన్నారు. ఇందులో ఉదయం 6 గంటల నుంచి కళాకారులు దైవ దర్శనం చేసుకున్న తర్వాత మగ్గం మీద నిష్ఠతో తయారు చేయడం వల్ల 10 రోజుల్లో 3 వస్త్రాలు తయారు చేసి అందించడం జరుగుతుంది. అంటే ఇది ఫస్ట్ ఇయర్? అంటే గత సంవత్సరం ఏమైనా చేశారా అమ్మవారి కోసం ప్రత్యేకంగా? బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో గత 3 సంవత్సరాల నుంచి ఒక అప్పుడు ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆదేశానుసారము ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది, అంటే మీ చేసిన చేనేత చీరలు అమ్మవారికి సమర్పిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, అంటే మీరు చేతులతో చేస్తుంటారు, అది మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా సంతోషం అంటుంది. ఇందులో పాల్గొన్న ప్రతి కళాకారులకు కానీ, డిజైనర్కి కానీ, రాజ్ఞాన్ని తిప్పిన వాళ్ళకు కానీ, ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకోవడం కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక మా యొక్క కళాకారుల అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే భక్తులకు కూడా ఈ మేము ఇక్కడే స్వయంగా అమ్మవారికి సమర్పించే చీరలను చూసి ఎంతోమంది మొక్కి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే చేనేత చీరలు చేస్తూ ఉంటారు, ఎప్పటి నుండి చేస్తూ ఉన్నారు? ఈ గత 3 సంవత్సరాల నుంచి ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో, మరి దేవాదాయం కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ 3 సంవత్సరాల నుంచి నిష్ఠతోటి ప్రతిష్టతోటి పవిత్రంగా అమ్మవారికి చీరలు నేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఆలయంలో మగ్గం ఫిట్టింగ్ చేసి ఇక్కడే 3 చీరలు మేము 4 కలిసి నేస్తున్నాము. పవిత్ర అమ్మవారి దయ వల్ల మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి 3 ఏళ్ళ నుంచి ఇక్కడే నేస్తున్నాము. అమ్మవారి దయ వల్ల మాకు మంచిగా అనిపిస్తుంది. భక్తులు కూడా చాలామంది వచ్చి అమ్మవారి చీరను దర్శించి చాలా భక్తితో మంచిగా చేస్తున్నారు అని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసించారు. ఆలయం వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మేడం, మీరు ఇంకా ఏ ఆలయంను దర్శిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఫస్ట్ మాత్రం మా ఉజ్జయిని మాంకాళి టెంపుల్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన సంది తలసాని శ్రీ ఆధ్వర్యంలో మేము అక్కడ స్టార్టింగ్ 5 ఏళ్ళ నుంచి అక్కడ చేశాము. తర్వాత కొండగట్ట ఆంజనేయుడు, భద్రాచలము, సికింద్రాబాదు వినాయక్ టెంపుల్, తాడుపత్రి ఆంజనేయులు, కొండగట్ట ఆంజనేయులు, మీరు అంత పవిత్రమైన ఆలయాలు, లాల్ దర్వాజా, పోచమ్మ గుడి, అన్నీ మేమే చేశాం మేడం. మాకు అమ్మవారి దయ వల్ల మాకు మంచిగా కల్పిస్తున్నది, మంచిగా అనిపిస్తున్నది. మెటీరియల్స్ ఎక్కడి నుండి తీసుకొస్తారు, వాటికి కావాల్సిన సామాన్లు అవన్నీ ఎలా తీసుకొస్తారు, ఎంత తీసుకొస్తారు? మాకు వాళ్ళు ఉంటారు మేడం, ఎస్ఏ జయరాజ్ ఆధ్వర్యంలో మా సహకారు ఉంటాడు, వాళ్ళ ద్వారా మేము తెచ్చి భక్తితోటి ఇక్కడ మేము చేస్తున్నామండి. మొత్తానికి ఆ డిజైన్ ఎలా ఉంటుంది అండ్ కాస్ట్ ఎంత పడుతుంది?
ఆ కాస్ట్లీ అనేది దానికి వేల కట్టలేము మేడం. మనం గర్భగుళ్ళే చేస్తున్నాం కాబట్టి దాని వేళ మనం వేయలేము. మేము నిష్ఠతోటి మేము సేవా కార్యక్రమంగా చేసి చేస్తున్నాం అంతే, దాన్ని వేల కట్టలేము మేము. అందువల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, మేమే చేస్తున్నాం.